నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 1వ తారీఖు జులై నెల 2023వ సంవత్సరం శనివారం. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. రేపు ఆషాఢ మాస శుక్లపక్ష త్రయోదశి తిథి రాత్రి 11:07 వరకు, తదుపరి చతుర్దశి తిథి అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 3:04 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 8:15 నుండి రాత్రి 9:44 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:09 నుండి ఉదయం 6:40 వరకు. మరలా రాత్రి తెల్లవారుజామున 5:09 నుండి ఎల్లుండి ఉదయం 6:38 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:55, చంద్రోదయం సాయంత్రం 4:53, చంద్రాస్తమయం రాత్రి 4:10, అభిజిత్ ముహూర్తం పగలు 11:54 నుండి మధ్యాహ్నం 12:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:45 నుండి 7:31 వరకు, రాహుకాలం ఉదయం 9:03 నుండి ఉదయం 10:41 వరకు, గుడికి కాలం ఉదయం 5:55 నుండి ఉదయం 7:24 వరకు, యమగణ కాలం మధ్యాహ్నం 1:59 నుండి మధ్యాహ్నం 3:37 వరకు. రేపటి నుండి జయ పార్వతీ వ్రతం ప్రారంభమవుతుంది. పార్వతీదేవి మరొక ప్రత్యేక రూపమైన జయదేవతకు విశేష పూజలు ఈ వ్రతంలో ఆచరిస్తారు. అవివాహిత స్త్రీలు మంచి అనుకూలమైన భర్త కోసం, వివాహిత స్త్రీలు తమ దాంపత్య జీవితం బాగుండాలని, తమ భర్తల దీర్ఘ ఆయుష్ ఆరోగ్యం కోసం ఈ వ్రతాన్ని రేపటి నుండి 5 రోజుల పాటు ఆచరిస్తారు. మొదటి రోజు ఒక మట్టి కలశాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలశంలో గోధుమ గింజలు వేసి కొంచెం నీరు పోసి ఆ కలశాన్ని పార్వతీదేవిగా భావించి పూజ చేసి పగటిపూట ఉపవాసం ఉంటారు. ఈ 5 రోజులు భోజనంలో ఉప్పు వాడరు. ప్రతిరోజు ఉదయం కలశంలో కొంచెం నీరు పోస్తారు. 5 రోజులు ఈ వ్రతం ఆచరించిన తర్వాత 6వ రోజు ఉదయం కలశంలో మొలకెత్తిన గోధుమ గింజలను నదిలో కానీ పారుతున్న నీటి ప్రవాహంలో కానీ నిమజ్జనం చేయటంతో వ్రతం పూర్తి అవుతుంది. రేపు శని త్రయోదశి, శని ప్రదోష వ్రతం. శనివారం రోజు ప్రదోష సమయంలో త్రయోదశి తిథి ఉన్న రోజున శని ప్రదోష వ్రతం ఆచరిస్తారు. రేపు శివభక్తులు పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. అంతేకాకుండా తమ జాతక చక్రంలో శని దోషం ఉన్నవారు, గోచార శని సంచార ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు వాటిని అధిగమించడానికి, శనికి పరిహార పూజలు చేయడానికి అత్యంత అనుకూలమైన రోజు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తూ పార్వతీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.